దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము మార్కు శుభవార్త 5:34 నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగునుగాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. అనేకమైన కఠినమైన బాధల చేత బాధించబడుచు, శ్రమకు తాళలేని దీనస్థితిలో ఉండి యహోవాకు మొర్రపెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనమున్న శ్రమలు మనకు తోడుగా నిలిచి ఈ బాధలన్నిటిలో నుంచి మనలను చుట్టుకుని ఉన్న బంధకములన్నిటిలో నుంచి మనలను విమోచించి గుండె చెదరిన వారిని బాగుచేసి మన గాయములన్నిటినీ మాన్పి కృంగియున్న మనలను పైకి లేవనెత్తి యెహోవా రాఫాగా మన పక్షమునందుండి మనలను స్వస్థపరచి మన వ్యాధి బాధలన్నిటిలో నుంచి మనలను విమోచించి ఇరుకు లేని విశాలమైన స్థలమునకు మనలను నడిపిస్తారు. ఈ బాధల సమయములో మనము కోల్పోయిన సంతోషమును, సమాధానమును, ఆశీర్వాదమును, ఆరోగ్యమును ఆయన తిరిగి మరల రెండంతలుగా మనకు దయచేసి మనము జీవించునంత కాలము కృపాక్షేమములతో మనలను నడిపిస్తారు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, నేడు మనము మన ప్రభువైన యేసుక్రీస్తుని మన పూర్ణ హృదయముతో నమ్మకముంచి ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయనను వెంబడించగలిగితే ఆయన ప్రభావమును మనలోనికి పంపి మన బాధలన్నిటిలో నుంచి మనకు విడుదలను దయచేస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీ అందు విశ్వాసం ఉంచు వారిని మీరు బాగు చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.